జమియత్ ఉల్మా ఇన్ నల్గొండ ట్రస్టీ మౌలానా మహమ్మద్ ఇలాలుద్దీన్ మజాహేరి ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ 2022 ఆగస్టు 13న భారత 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జమియత్ ఆధ్వర్యంలో మౌలానా మహమ్మద్ అబ్దుల్ బషీర్ అధ్యక్షతన భారీ త్రివర్ణ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా వారి కబంధ హస్తాల నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి తమ ఆస్తులని ప్రాణాలను మానాలను అర్పించారని సోదరులు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి స్వాతంత్రం నా జన్మ హక్కని పోరాటం చేశారని తెలియజేయడం జరిగింది. ర్యాలీలో వక్తలు మాట్లాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశాన్ని విముక్తి చేయడంలో లక్షలాది మంది పండితులు హిందువులు ముస్లింలు సిక్కు క్రైస్తవులు పాల్గొని దేశాన్ని బ్రిటిష్ వారి నుండి విముక్తి చేసేందుకు తమ ప్రాణాలను త్యాగం చేశారని ఈ సమావేశంలో ముస్లిం ముస్లిమేతర ముజాహిదీన్లకి నివాళులర్పించారు. బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ ఎండి మసియుద్దీన్ అబ్దుల్ సమీ కౌన్సిలర్ అమీర్ సాహిబ్ గోస్ మొహీయుద్దీన్ అసీం అధ్యక్షుడు సిపిఎం సలీం సిబా హమ్మల్ సిబా హమ్మద్ జియావుద్దీన్ ఎమ్మెల్యే కాన్ హమ్మద్ సాయెబ్ అబ్దుల్ ఖాదర్ మౌజిన్ సాయెబ్ సాజిద్ ఫహీం షరీఫ్ పసాహత్ హాలీ బాబా మహమ్మద్ ఖాదిర్ ఉమీర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆనాడు 1852 1947 మరి సుదీర్ఘ పోరాటంలో మన ముస్లింలు అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేసి బ్రిటిష్ పాలకుల నిరక్ష పాలనకు ప్రాణాలు అర్పించడం జరిగింది. అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆనాడు 1806 సంవత్సరం మౌలానా అబ్దుల్ అజీజ్ రహమత్ జిహాద్ గారు పత్వా జారీ చేయడం జరిగింది. అనగా 1857-1847 జరిగిన ఉద్యమం కంటే 1806 సంవత్సరాలే మరి మహమ్మద్ అబ్దుల్ అజీజ్ పత్వా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా 1919 జమియతుల్ ఉలమాయిన్ నవంబర్ 23న స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఇరు ఆనాడు ఫ్రీడమ్ ఫైట్ స్వాతంత్రం కోసం అనేక మంది 500,000 మంది ముస్లిం సోదరులు స్వాతంత్రం నా హక్కుగా నా దేశం కోసం పోరాడిన క్రమంలో మన ఆనాడు 25,000 మంది మౌలానాలను మన ఆ రోజు లక్నో నుండి ఢిల్లీ వరకు మరి వృద్ధి చేయడం జరిగింది. అది చాలా బాధాకరం. మరి చెప్పాలంటే దేశ స్వాతంత్రంలో మరి ముస్లింలు దళితులు అనేక పోరాటాలు చేస్తేనే స్వాతంత్రం ఏర్పడ్డది. కానీ లిఖిత పూర్వకంగా మరి ప్రజలకు తెలిసే విధంగా మన ఆనాడు వాళ్ళు ఈరోజు చూపేదలుసుకోలేదు. 500,000 మంది ముస్లింలు పోరాడితే 85,000 మందిని మరి ప్రాణాలు త్యాగం చేయడం జరిగిందంట ముస్లిం సోదరులు చేపట్టే మరి ఈరోజు మనకు స్వాతంత్రం అదేవిధంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లా ముద్దుపిట అల్లావుద్దీన్ గారు 1857 సంవత్సరం మొట్టమొదటిసారిగా ఆయన జైలుకు పోయడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా ముద్దుపిట అల్లావుద్దీన్ సిద్దిక్కి. అదేవిధంగా మరి ఆనాటి కార్యక్రమంలో స్కిల్ లెటర్ మూమెంట్ దీన్ని ఒత్తులో రిస్వీర్ గుర్వాల అని అంటారు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మొట్టమొదటి క్లాస్ యుద్ధం జరిగింది. ఆ టైంలో మరి తొలి అమరుడైన సిరాజుద్దీన్ దావల్ ఆయన మొట్టమొదటిసారిగా మన దేశ స్వాతంత్రం కోసం మరి ప్రాణాలు జరిగింది. అదేవిధంగా టిప్పు సుల్తాన్ బహదూర్ షా జాఫర్ బేగం హజరత్ మౌలానా హబీబ్ రెహమాన్ మౌలానా అన్వర్ షా రిస్వీ మౌలానా అస్వద్ ఖాన్ అలామా ఫజలే ఇలా చాలా మంది పోరాటం చేసినారు. ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా మరి ఇండియా గేట్ రూపకల్పనలో మన 95,000 మందిలో సుమారుగా మరి 61,395 మంది మరి ఆ ఇండియా గేట్ రూపకల్పనలో మరి ఆ రోజు ముస్లిం సోదరులు ఉన్నారని గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా 14,000 మంది మరి దళిత సోదరులు అదేవిధంగా దళిత హిందూస్ 10,000 మంది ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది పోరాటం చేయడం జరిగింది. ఈరోజు చెప్పాలంటే వాస్తవ రూపం చెప్పాలంటే ఈరోజు స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల సందర్భంగా మనం చాలా శాంతియుతంగా ర్యాలీ చేశాం. మరి జమతుల మాజీ జమతుల మహిళ